జిల్లా పుట్లూరు మండలంలోని చింతకుంటి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంకటేష్ నాగేంద్ర అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంటి స్థలం పైపు లేని విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 7 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తన జీపులో చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. ఈరోజు పుట్టూరు మండలం చింతకుంట గ్రామంలో గత 3 ఏళ్ల నుంచి ఒక కురువ క్యాస్ట్ వచ్చి నాగేంద్ర మరియు ఈ వెంకటేష్ ఇద్దరి మధ్యన ఇంటి స్థలం విషయంలో గొడవలు ఉన్నందున ఈరోజు ఉదయం ఈ మంచినీళ్ళ పైప్ లైన్ కోసం అని చెప్పేసి పైప్ లైన్ లాక్కోవాలని రెడీ చేస్తుండగా ఈ నాగేంద్ర వాళ్ళు అటుపక్క వెంకటేష్ వాళ్ళు ఇద్దరు పోతే ఇరు వర్గాలు గొడవపడి రాళ్లతో కొట్టుకుని హాస్పిటల్ అక్కడ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు హాస్పిటల్లో 4 గాయాలు, ఒక వర్గము 4, ఇంకొక వర్గంలో 3 గాయాలైనాయి. వీళ్ళపైన మేము కేసు కట్టి తదుపరి చర్య తీసుకుంటాం.